ధర్మక్షేత్రం కదండి బాలకృష్ణ గారిది. అందులో ఒక మీరు రవితేజ గారు చిన్న క్యారెక్టర్ చేశారు. నేను రవితేజ గారు పోసన కృష్ణమూర్తి గారు పోసన్ గారు యాక్ట్ చేశారు అందులోనే. దాంట్లో సూసైడ్ చేసుకున్నాడు ఆయన, కృష్ణ కృష్ణ పోసుకుని తగలబెట్టుకోవటం ఆయన చేశాడు. బ్రహ్మాజీ గారు శ్రీహరి, వీళ్ళందరిలో శ్రీహరి లీడ్లో ఉన్నాడు, బాగా గుర్తింపు వచ్చింది శ్రీహరికి. నెక్స్ట్ బ్రహ్మాజీ కూడా సపోర్టింగ్ వేషం బాగా చేస్తున్నాడు ఆయన. అసలు గుర్తింపు లేని నాకు లేదు, రవితేజ లేదు అప్పుడు ఆ టైంకి లేదు. ఎర్లీ, వెరీ ఎర్లీ డేస్ రవితేజ. ఆ తర్వాత బాలయ్య గారిది అఖండాలోని ఒక మంచి క్యారెక్టరు, అంటే ఒక నెగిటివ్ నుంచి పాజిటివ్గా తయారయ్యే క్యారెక్టర్, పాజిటివిటీ వైపు తయారయ్యి ఆల్మోస్ట్ హీరోకి సపోర్ట్ చేసే ఒక క్యారెక్టర్, చాలా మంచి గుర్తింపు వచ్చిన క్యారెక్టర్. ఆ సినిమా చూసిన తర్వాత మీకు చాలామంది ఫోన్లు కూడా చేస్తుంటారు. సో ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు బాలకృష్ణ గారుకి ఎప్పుడైనా నేను ఫలానా సినిమాలో ఫలానా క్యారెక్టర్ చేశానండి చెప్పారా? ఫస్ట్ డేనే నేను ఆయన చూడ, ఆయన కూర్చున్నా దూరంగా, నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, పక్కనే బోయపాటి గారు ఉండి మహేష్ గారు అని చూచారు, హీరో గారు ఎక్కడ ఉన్నారని. నేను గౌబ వెళ్ళి సార్ నమస్తే అని చెప్పిన, దీటి వ్యాక్సింగ్ చేస్తాడని బోయపాటి గారే నన్ను పరిచయం చేశారు ఆయనకి. చేసిన తర్వాత సార్ నేను మీతో రెండో సినిమా అన్న, పలుసిమ్మ ఏంటి అన్నాడు ఆయన, ధర్మక్షేత్రం అన్న. ఎప్పుడు ధర్మక్షేత్రం? 30 ఇయర్స్ బ్యాక్ ధర్మక్షేత్రం. ఈ లోపు ఏం చేసావు నువ్వు అన్నాడు. నేను మధ్యలో ఇండస్ట్రీ వదిలిపెట్టా సార్, మళ్ళీ ఇప్పుడిప్పుడే మళ్ళీ చేస్తున్నాను సినిమాలు అన్న. అట్లా బాలయ్యబాబు గారికి ఫస్ట్ డే చెప్పాను, ఆయన కూడా ఒకసారి ధర్మక్షేత్రం చెప్పగానే ఒకసారి వచ్చింది ఆయనకి, 30 ఏళ్ళ లాంటి విషయం కదా. అట్లాగా ఇది ఆయన కూడా చాలా మంచి ప్రోత్సాహం ఇచ్చే మనిషి. సెట్లో ఎలా ఉండేవారండి బాలయ్య గారు? ఆయన చాలా సార్లు ఉంటాడండి ఆయన. ఆయన సెట్లోని అంటే బయట అనుకునే ఇదండి, అంటే చాలామంది ఆయన సెట్లో ఉన్నారంటే కొంచెం భయపడుతూ ఉంటారు. భయపడుతుంది ఎందుకంటే వీడు ఓవర్ యాక్షన్ చేస్తే ఆయనకు ఆయనకు క్షమించడం, సహించడం, ఇమ్మీడియట్ అందరి ముందు క్లాస్ పిగుతారు, కేకలేస్తారు. సో అది అవమానంగా భావిస్తారు వీళ్ళు. కాబట్టి ఎందుకు వచ్చిందో తలకాయ నొప్పి, మనం పొరపాటుగా ఆయన ఆయన ఏ ముళ్ళు ఉన్నారో, అనవసరమైన మాటలు మాట్లాడితే ఆయన కోపం వస్తుందేమో, కోపం వస్తే అనే దాని తాగరు ఆయన, గట్టిగా నా చివాటి కూడా పెడతాడు ఆయన. దాంతో భయపడతారు. మన హద్దులు మనం ఉంటే అసలు ఆయన ఏమి మనం పట్టించుకున్నాం పట్టించుకున్నాం, కూర్చున్నాము నుంచున్నాము లేదు, లెగుస్తుంటే మాట్లాడి చివాటు కూడా పెడతాడు, ఏమొద్దు మీరు కూర్చోండి అని చెప్పాలి. అంటే బాలయ్య గారు బయట చాలా జోవియల్గా ఉంటారు, చాలా జోవియల్గా ఉంటారు, లొకేషన్లు కూడా అలాగే ఉంటారు ఆయన. మరి ఆయన ఉంటే కొంచెం ఎక్కువ క్రమశిక్షణగా, అంటే కొంచెం పిన్ డ్రాప్ సైలెన్స్ ఇలాంటివన్నీ ఉంటాయని అంటూ ఉంటారండి. అలాంటి ఎవడన్నా అతిగా చేస్తే అంతేనా దుష్టపడుతుందని. లొకేషన్లు కూడా ఆ కైండ్ ఆఫ్ ఫుల్ జోష్ అండి. సేమ్ నేచరే, ఫ్రీ అండ్ ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన. అయితే మనం ఆయన చనువిచ్చారు కదా అని చెప్పి ఓవర్ యాక్షన్స్ ఓవర్ డైలాగ్ చెప్పానుకోండి, ఏం నచ్చుంది ఏం నచ్చదు మాకు తెలియదు కదా. కాబట్టి ఇమ్మీడియట్గా అప్పుడు వాత పడతాయి, కాబట్టి జనాలు భయపడతారు. మన హద్దులు మనం ఉండి ఆయన చెప్పేది వింటాం, లేకపోతే మనం చెప్పే ముచ్చట ఎవరికి ఇబ్బంది కలిగించింది అయితే ఆయనేం చేస్తారు ఆయన. మీరు చిరంజీవి గారికి బాగా సన్నిహితంగా ఉండేవారు, అలాగే బాలయ్య గారితో కూడా అంటే సన్నిహితంగా ఒక మంచి సినిమా చేశారు కదా, వాళ్ళిద్దరు కలుసుకోవడం కానీ వాళ్ళిద్దరు మీటింగ్ కానీ ఎప్పుడైనా చూసారా? చూడదండి. అంటే రాజకీయాలు ఉన్నప్పుడు ఈయన రాలేదు, సినిమాలో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు కలిసి బయట కలుస్తారు చేస్తారు అని బాగా అయితే ఫంక్షన్లో ఆయన ఇంట్లో ఫంక్షన్ ఖచ్చితంగా చిరంజీవి గారు వెళ్తారు. చిరంజీవి గారి ఇంట్లో ఫంక్షన్ ఉంటే బాలకృష్ణ గారు వస్తారు. వాళ్ళిద్దరు దే ఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఆ విషయంలో జనాలకి అపోహలు కానీ వాళ్ళు మంచిగా ఉంటారు. అందరు హీరోలు కూడా వాళ్ళు కలిసిపోతున్నారు అట్టగా. అందరు హీరోలు కూడా ఆ ఫోజులు ఈగోస్ అన్ని బౌండరీస్ తెరిపేసి కలిసి తిరిగే ప్రయత్నం, కలిసి మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతుంది. మోర్ ఫ్రెండ్లీ వాతావరణం కదండి, మోర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. పాతకాలం కంటే ఈ కాలం ఎక్కువ స్నేహం ఉన్నారు. కలిసి వాళ్ళిద్దరు కలిసి చూడలేదు కానీ, బట్ ఏమి విన్నారా వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఎలా ఉంటారు? ఫోటోస్ చూసాం కదా ఫంక్షన్ కదా. అంటే మీరు చిరంజీవి గారు కాంపౌండ్ లో ఉండేవారు కదా, ఏమైనా విన్నారా? అంత రాజకీయమైన చర్చనీయ అంశాలు, ఓకే ఓకే ఓకే, ఈ వచ్చిపోయే వాళ్ళు వీళ్ళు చెప్పే విషయాలన్నీ కూడా పాలిటిక్స్ కాబట్టి అక్కడ ఈ టాపిక్ వేరే సినిమా టాపిక్ ఉండేది కాదు. ఓకే, నేను కూడా ఆయనతో 3 సినిమాలు వరుసగా చేసి కూడా ఏనాడు చెప్పలా. ఎవరితో అండి? చిరంజీవి గారితో. నేను యాక్ట్ చేశాను ఒకప్పుడు 10 ఏళ్ళ కంటే మీతో చెప్పలేదు ఎప్పుడు? ప్రజారాజ్యం టైంలోనే, అంటే ఒక కార్యకర్తగా ఒక అభిమానిగా వెళ్ళారు, వెళ్ళాము. ఆయన ఆయన కావాల్సిన పని చేసి పెట్టుకోవడం తప్ప, ఇట్లా కలిసి మాట్లాడే టీ వచ్చే బ్రేక్ లో కూడా సైలెంట్ గా ఉండడం తప్ప సూది మాట్లాడటం కాదు. సో నాకు అదే ఆశ్చర్యం, నేను అంటున్న విషయం నేను ఎప్పుడు చెప్పాల ఆయనకి, ఏనాడు చెప్పాల. బట్ ఆయన ఎలాగో సార్ ఖైదీ నెంబర్ 150 ఆయన అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన చెప్పారా ఇంతకుముందు యాక్ట్ చేశాను అని? చెప్పలా. చెప్పలేదా? చెప్పలే. అంటే ఇప్పటివరకు తెలియదు, ఇంతకుముందు మీరు ఒక 30 ఏళ్ళ క్రితం యాక్ట్ చేశారు. ఆయన చేసేది తెలియదు.
ఆయనతో చేసినట్టు తెలియదు, అసలు వేరే సినిమాలు కూడా చేసినట్టు తెలియదు. తెలియదు, నేను చెప్పలా ఆయన గారు చెప్పారేమో సార్ ఆ సినిమాలో మహేష్ ఉన్నాడండి మీతోటే చెప్పుంటే చెప్పారేమో కానీ, బట్ నేను యాక్ట్ చేసిన నాటికి ఆయన నేను అటువంటి విషయం తెలియదు. ఓకే, ఇప్పుడు ఆ సినిమాలో ఆయన మెకానికల్ వచ్చిందనుకోండి, నేను హులాయర్ వేషం చేశా, సత్యనారాయణ గారు శారద కాంబినేషను, అది చూసినప్పుడు మహేష్ కదా అని అనుకోవచ్చు. ఏంటి అప్పటి నుంచి ఉన్నాడా మనతోటి అని అనుకోవచ్చు ఆయన. తప్ప నేను ఏనాడు నెవర్ టేక్ అడ్వాంటేజ్ టు ఎక్స్ప్రెస్ ఆల్ దీస్ థింగ్స్, ఎందుకంటే ఆయన పొలిటికల్ మూడ్లో ఏదో ఉంటారు, ఆలోచన ఉంటారు. ఈ కాఫీ కోసం ఆగితే ఈలోపు ఇది మొదలెట్ తీసుకోదా ఆయన, ఆయన డిస్టర్బ్ అవుతారేమో అలా ఎప్పుడు జాగ్రత్తగా ఉండేవాడు. రామ్ చరణ్ గారికి తెలుసా మీరు చిరంజీవి గారి అభిమానిని? మెగా రామ్ చరణ్ గారు లొకేషన్ ఉన్నాడు ఖైదీ నెంబర్ 150 తీసుకున్నప్పుడు. ఓకే ఓకే, రాంగతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన లొకేషన్ ఉన్నాడు ఆయన. ఇప్పుడు అంతకుముందు ఈ పాత్ర ఎవరు చేస్తున్న విషయం తెలుస్తుందిగా, అతను ఎవరన్నా నాకు కొత్త అని నేను అడుగుండొచ్చు కూడాను, నేను సహజం. అది ప్రజారాజ్యం పార్టీకి అంటే రామ్ చరణ్ గారు అంత యాక్టివ్గా ఎప్పుడు వచ్చిన సందర్భాలు అయితే లేవు. ఆయన ఎప్పుడు ఆయనకి మీరు చిరంజీవి గారికి బాగా అభిమాని అని అనే విషయం తెలుసో తెలియదు ఎప్పుడు ఆయనతో మాట్లాడాలా. బట్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారు షర్ట్ పట్టుకుని చేసిన సన్నివేశం రోజున రెండోలు చేశాము, ఒకటి ఎక్స్టీరియర్ ఆయన పట్టుకుని లాక్ రావడం, ఓకే పట్టుకోవటం, పదరా అని అంటాం, నెక్స్ట్ కట్ చేసి ఆయన సెల్లోకి వెళ్ళటం, ఫైల్ కాల్చడం, నెక్స్ట్ డే తీశారు అది. ఓకే, ఎక్స్టీరియర్ అంతా సాయంత్రం లోపు తీస్తారు. ఆ సన్నివేశం తీస్తున్నప్పుడు ఆయన రామ్ చరణ్ లొకేషన్ ఉన్నాడు ఆయన. ఓకే ఓకే, ఉన్నాడు. ఆ ఫొటోస్ కూడా ఆయన నాతో ఉన్నాయి. గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ ఇప్పుడు లలిత వారి అన్ని షోరూంలలో. క్యారెట్ కు 4,000 రూపాయలు తక్కువ, పర్ క్యారెట్ 58,000 మాత్రమే. ఇది మరెవ్వరు ఇవ్వలేని క్యారెట్ ప్రైస్. మీరే కంపేర్ చేయండి, క్యారెట్ వెయిట్ కరెక్ట్ గా ఉందా అని కూడా చెక్ చేసుకోండి. మీ లలితలో క్యారెట్ వెయిట్ కరెక్ట్ గా ఉంటుంది. మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్, VVS 1, VVS క్లారిటీ, EF కలర్ గ్రేడ్, VA MC అని రెండు చార్జీలు లేవు. ఓన్లీ VA, అది కూడా గ్రామ్ కి 1500 మాత్రమే. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే.